తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదు అని స్పష్టమైంది. 2026 తర్వాతే ఆ ప్రక్రియ చేపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించవలసి ఉంది. దీంతో పునర్విభజన ఎప్పుడు చేస్తారు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ సమాధానం చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదని స్పష్టమైంది. 2026 తర్వాతే ఆ ప్రక్రియ చేపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించవలసిన ఉంది. దీంతో పునర్విభజన ఎప్పుడు చేస్తారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ సమాధానం చెప్పారు. ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన 2014 చేసిన చట్టం ప్రకారం సెక్షన్ 26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 225 స్థానాలకు పెంచాలని, అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 స్థానాలకు పెంచాలని సూచించడం జరిగింది. ఆ మేరకు రాజకీయంగా స్థిరత్వం ఏర్పడేందుకు ఇది మంచి ఉపయోగపరంగా ఉంటుందని చెప్పి అప్పుడు చట్టంలో పేర్కొనడం జరిగింది. అదే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్న వేయగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం చెప్తూ రాజ్యాంగంలోని 173 ఆర్టికల్ ప్రకారం 2026లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. ఆ జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆ నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతవరకు ఇక లేనట్లే. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పేర్కొనడం జరిగింది. ఇది కేవలం సూచన మాత్రమే. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతరత్ర ఉన్నటువంటి అధికారుల ప్రకారం దాని ప్రకారం ఒక నియోజకవర్గాల యొక్క పునర్విభజన చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ అంశంపైనే రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు గాను 2026లో జరిగే జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.